ఈ చివరి బడ్జెట్ లోనైనా మరి తెలంగాణకు రావాల్సిన తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన ఒక్క విద్యా సంస్థను కూడా మీరు 8 నెలలు ఇయ్యలేదు కొత్తగా ఒక నవోదయ పాఠశాల ఇయ్యలేదు కొత్త డిస్ట్రిక్ట్ ఏర్పడితే కొత్తగా నవోదయ పాఠశాల ఇయ్యాలని పెట్టాలని చెప్పి చట్టంలోనే ఉంది అది చేయలేదు కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజ్ కడతా ఉన్నది జిల్లాకో నర్సింగ్ కాలేజ్ పెడతా ఉన్నది మీరు ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ కూడా ఇయ్యలేదు కొత్తగా ఒక ట్రిపుల్ ఐటి ఇయ్యలేదు తెలంగాణకు కొత్తగా ఒక ఐఐఎం ఇయ్యలేదు కొత్తగా ఒక ఐసర్ ఇవ్వలేదు కొత్తగా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా ఇయ్యలేదు ఒక్క విద్యా సంస్థ కూడా తెలంగాణకు ఇయ్యలేదు ఇది వాస్తవం కాదా ఈ తప్పును ఈ అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదని నేను అడుగుతా ఉన్నా అదే విధంగా తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటికి మేము 100 సార్లు అడిగినాం కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ ఇక కాళేశ్వరం అంటే అయిపోయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వమని అడిగినాం ఈ రెండు మేజర్ ప్రాజెక్టుల్లో దేనికో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి 90% నిధులు కేంద్రం నుంచి ఇవ్వమని అడిగినాం దాని మీద కూడా ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు స్పందన లేదు విభజన చట్టంలో పేర్కొన్న వాటికి అతి గతి లేదు మరి ఇప్పటికైనా ఈ ఆఖరి బడ్జెట్ తోనైనా మా సిరిసిల్ల నేతన్నల కోసం మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వమని ఇప్పటికి ఒకసారి కాదు 10ల సార్లు అడుగుతూనే ఉన్నాం ఇంతవరకు దాని మీద స్పందన లేదు హైదరాబాద్ ఫార్మా సిటీ కడుతున్నాం దానికి సపోర్ట్ చేయండి అంటే స్పందన లేదు వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కడుతున్నాం స్పందించండి సహకరించండి అంటే దానికి స్పందన లేదు ఈ రకంగా రైతులకు సంబంధించిన అంశమైనా విద్యార్థులకు సంబంధించిన అంశమైనా నేతన్నలకు సంబంధించిన అంశమైనా అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించిన అంశమైనా ఏ అంశంలో కూడా ఇంతవరకు స్పందన లేదు సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను కూడా ఎత్తివేశారు సీనియర్ సిటిజన్స్ అంటే 65 ఏళ్ల పైబడ్డ వాళ్ళు వాళ్ళకి ఇదివరకు కన్సెషన్ మీద పాస్ ఉండేది ఎంత చండాలమైన గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే పాస్ కూడా ఎత్తేసారు కష్టమైతుంది ఖర్చు అవుతుందని చెప్పి సంవత్సరానికి 1000 కోట్లేమో అవుతుంది పెద్దవాళ్ళకి ఇచ్చే రాయితీలు కూడా తీసి పక్కకు వారేశారు ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా దాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే దేశంలోని పెద్దవాళ్ళను పెద్ద వయసులో ఉన్న ముసలి వాళ్ళను వృద్ధులను చూసుకోవాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంటుంది అందుకే తెలంగాణ ప్రభుత్వం 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆసరాగా నిలబడుతున్నది కేసీఆర్ నాయకత్వంలో మీరు సిగ్గు తెచ్చుకొని కనీసం ఆ పెద్దవాళ్ళకి ఇచ్చిన రాయితీలన్న రైల్వేల పాసుల్లో అది పునరుద్ధరించండి ఇది మంచి పద్ధతి కాదు ఇంత అనాగరికంగా వ్యవహారం చేయడం అనేది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు ఇప్పుడు మోడీ గారు కూడా సీనియర్ సిటిజన్ అనుకుంటా రేపు ఆయన కూడా ఉపయోగపడుతుంది మరి ఎప్పటికన్నా అంటే ఈ రకంగా ఇంత అన్యాయంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు కాబట్టి ఇకనైనా ఈ కేంద్ర బడ్జెట్లోనైనా రైల్వే రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఇది చిట్ట చివరి అవకాశం మీ యొక్క నిబద్ధతకు మీకు తెలంగాణ పట్ల ఏమైనా అనువంతనైన ప్రేమ ఉంటే ఇసుకంతనైన ప్రేమ ఉంటే రేణువంతనైన ప్రేమ ఉంటే చూపెట్టదందుకు ఇది ఆఖరి అవకాశం ఇకనైనా తెచ్చుకోండి బుద్ధి అని చెప్తా ఉన్నాం